ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అవతల బలమైన అభ్యర్థి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారు ఈ సమయంలో ధర్మవరం టికెట్ పంచాయతీలో ఇద్దరు నేతలు కొట్లాడుకోగా మధ్యలో మరొక వ్యక్తి టికెట్ను ఎగరేసుకుపోయారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాములు తమకు టికెట్ కావాలంటూ తమకు కావాలంటూ ఇద్దరు అమీ తుమ్మి దిగారు మీడియా సమావేశాలు పెట్టి మరీ ఒకరిపై ఒకరు జల్లుకున్నారు ఒకరి గురించి మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు ఇద్దరు బలమైన నేతలు కావడంతో ఎవరో ఒకరికే వస్తుందని అందరూ అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో వరదాపురం సూరి టీడీపీ నుంచి ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన అనూహ్యంగా టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయారు తనకు బీజేపీలో ఉంటే అన్ని రకాలుగా రక్షణ ఉంటుందని నమ్మి ఆయన పార్టీ కండువా కప్పేసుకున్నారు దీంతో చంద్రబాబు నాయుడు ధర్మవరానికి పరిటాల శ్రీరామ్ను ఇన్ఛార్జిగా నియమించారు నాలుగేళ్ల నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు టీడీపీ క్యాడర్ బయటకు వెళ్లకుండా అంతా తానే అయి పార్టీ జెండాను అక్కడ నిలబడుతూ వచ్చారు అదే సమయంలో అక్కడ జనసేన కూడా బలంగానే ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు ఫ్యామిలీ ప్యాక్ ఉండబోదని కొద్ది రోజుల క్రితం పరిటాల కుటుంబానికి సూత్రప్రాయంగా తెలిపారు రాప్పాన్ నుంచి పరిటాల సున్నితన అభ్యర్థిగా ప్రకటించారు అయితే తాను ఇన్ని రోజులు పడిన కష్టానికి టికెట్ ఇవ్వాలంటూ పరిటాల శ్రీరామ్ టీడీపీ అధినేతకు పదే పదే కోరారు అయినా అక్కడ ప్రత్యేక పరిస్థితుల కారణంగా తాను టికెట్ ఇవ్వలేమని చెప్పారు ధర్మవరంలో పరిటాల కుటుంబానికి ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ఉందని ఈసారి తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని పరిటాల శ్రీరామ్ చెబుతున్నప్పటికీ కుటుంబానికి ఒకే టికెట్ పాలసీ ఆయనకు టికెట్ దక్కలేదు దీంతో పరిటాల కుటుంబం ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది ఏపీలో పొత్తులు ఏర్పడి కూటమి ఖాయం కావడంతో ధర్మవరం టికెట్ ఎవరికి వస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు బీజేపీ నుంచి వర్ధాపురం సూరికి ధర్మవరం టికెట్ ఖచ్చితంగా వస్తుందని ఆయన అనుచరులు ఆశించారు ఎందుకంటే అక్కడ ఆ పార్టీకి అంతకు మించిన నేత మరొకరు లేరు దీంతో టికెట్ తనదేనని భావించారు అయితే చివరి నిమిషంలో బీజేపీ అధినాయకత్వం జలకిచ్చింది సత్యకుమార్ అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం ప్రకటించింది దీంతో వరదాపురం సూరి వర్గీయులు ఫైర్ అవుతున్నారు ఆయన రానున్న ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది మొత్తం మీద పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న సామెత గుర్తు చేస్తూ పరిటాల వరదాపురం సూర్యులు సీటు కోసం కొట్లాడుకుంటే సత్యకుమార్ మధ్యలో టికెట్ ఎగరేసుకుపోయినట్లు తెలుస్తోంది